మరి అత్యాచార ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు రాజును ఇంకా పట్టుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఇంకా మరవకముందే మరో దారుణం చోటు చేసుకుంది. మంగళహాట్ పిఎస్ పరిధిలో 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేయబోడాడు ఓ కామాందుడు. స్థానికులు వెంటనే అలర్ట్ కావడంతో బాలికను రక్షించారు. నిందితుడు పరారయ్యాడు. హబీబ్ నగర్ లోని మంగార్ బస్తీలో 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేయబోయాడు ఓ యువకుడు. ఖాళీగా ఉన్న దుకాణంలోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి బాలికను రక్షించారు. నిందితుడు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచార ఘటన ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు రాజును ఇంకా పట్టుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఇంకా మరవకముందే మరో దారుణం చోటు చేసుకుంది. మంగళహాట్ పిఎస్ పరిధిలో 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేయబోయాడు ఓ కామాందుడు. స్థానికులు వెంటనే అలర్ట్ కావడంతో బాలికను రక్షించారు. నిందితుడు పరారయ్యాడు. హబీబ్ నగర్లోని మంగార్ బస్తీలో 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేయబోయాడు ఓ యువకుడు. ఖాళీగా ఉన్న దుకాణంలోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. అక్కడ ఉన్న స్థానికులు గమనించి బాలికను రక్షించారు. నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లంగర్ హౌజ్లోని అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి